ఇంకా మనం ఆలోచించుకునే టైం లేదమ్మా ఈ విషయం బయటపడక ముందే మనం చేయగలిగింది చేయాలి పరమశివ పద సుధి గారు ఒకవేళ బతుకుంటాడా చచ్చిపోయింటే పర్వాలేదు వాడు బ్రతుకుంటే మాత్రం ఆ ఫోటోల్ని అడ్డం పెట్టుకొని మన కుటుంబం పరువు తీస్తాడు అదే జరిగితే నేను బ్రతకలేను అంతకన్నా ముందే నేనే చచ్చిపోతాను నీకేమన్నా పిచ్చా తప్పు చేసింది వాడు వాడు చావాలి అసలు వాడు చచ్చాడో బతికాడో తెలియకుండా మన పాటికి మనం నిర్ణయాలు తీసుకుంటే ఎలా అయినా నువ్వు చేసింది తప్పు కాదు శ్వేత ఆత్మరక్షణ కోసం చంపితే అది నేరం అని ఏ న్యాయస్థానం చెప్పదు నా మాట విను ఏం కాదు లేదక్క నీకు తెలియదు వాడు మేకవన్నే పులి బయట ప్రపంచానికి వాడు ఉత్తముడు సాధువు వాడి మాటలే నమ్ముతారు ఆ ఫోటోల్ని అడ్డు పెట్టుకొని మన జీవితాలతో ఆడుకుంటాడు అవి బయటపడితే నేను బ్రతకలేనక్క ఆ అవమానం కన్నా చావేనయ్యో అమ్మా అలాంటి పరిస్థితి వస్తే వాడిని చంపి నేను జైలుకి వెళ్తాను కానీ నీ మీద నిందలు పడనివ్వనమ్మా ఇంతకాలం మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని పెంచుకుంది ఎవరి కోసమో మిమ్మల్ని చంపుకోవడానికి కాదమ్మా నేను చచ్చైనా మిమ్మల్ని బతికించుకుంటాను కానీ మీరు చనిపోతే ఈ కళ్ళు చూడలేవమ్మా చూడలేవు ఏంటి నాన్న మీరు కూడా అసలు ఏమైందో తెలియకుండా చస్తాను చంపుతాను అంటూ ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే ఏదో ఒక పిచ్చి ఆలోచనలు వస్తూనే ఉంటాయి శ్వేత ఏం కాదు వాణ్ణి నేను చేయలేడు బతుకున్నా చచ్చినా కూడా ఈ రాత్రి గడవని తెల్లారేదోటి ఆలోచిద్దాం పద రెస్ తీసుకుందు గాని రా భగవంతుడా వాడు చచ్చాడో బతికాడో తెలియకుండా మాకి నరకమేంటయ్యా నరకమేంటి శృతి కీర్తన్ గారు ఓ యాక్సిడెంట్ కేసా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళండి థ్యాంక్ యూ సార్ మా సార్కి ఎలా ఉంది ప్రమాదం ఏమి లేదు వెళ్ళి చూడొచ్చు డాక్టర్ బాస్కి ప్రస్తుతానికి శృతి సేఫ్ కాకపోతే తలకి బలమైన గాయం కావటం వలన బ్లడ్ బాగాపోయింది బ్లడ్ ఎక్కిస్తున్నాం కాబట్టి నో ప్రాబ్లం ఎనీహౌ సమయానికి హాస్పిటల్ తీసుకొచ్చి తనని సేవ్ చేశారు ఇంకా తనకే ప్రాబ్లం లేదు వీ విల్ టేక్ కేర్ ఆఫ్ హిమ్ థ్యాంక్ యూ డాక్టర్ ఇట్స్ ఓకే చాలా థ్యాంక్స్ అండి మా సార్ ప్రాణాలు కాపాడారు అది నా బాధ్యత అతను మీకు బాస్ కావచ్చు కానీ శ్వేతకు కాబోయే భర్త శ్వేత సంతోషంగా ఉండాలంటే శృతికీర్తన్ బాగుండాలి శ్వేత సంతోషం గురించి తను ఆనందంగా ఉండడం గురించి ఆలోచించే శృతిగారు లాంటి మంచి వ్యక్తిని కాపాడవలసిన బాధ్యత నాకుంది ఎందుకంటే శ్వేత విషయంలో నేను చేసిన తప్పులకి పరిహారం చేసుకోవడానికి నాకు ఈ సంఘటన మంచి అవకాశాన్ని ఇచ్చింది సరే నేను ఇప్పుడే వస్తాను ఇంతేరా గొర్రె ఎప్పుడు కసాయి వాడినే నమ్ముతుంది వాడు విధవా అని మొహాన బోర్డు పెట్టుకున్నట్టు కనిపిస్తాడు వీళ్ల కళ్ళకేమో వాడు యోగ్యుడు ఉత్తముడు ఇలా దశావతారాల్లో కనిపిస్తుంటాడు తొందర ఎందుకులే వాడి విశ్వరూపం ఏంటో చూడబోతున్నాడుగా అప్పుడు అర్థమవుతుంది
వాడెంత వెధవో అని పద రాఘవరావు గారు ఇన్నాళ్ళు మీ కుటుంబాన్ని చూసి కాలనీలో వాళ్ళందరం మురిసిపోయేవాళ్ళం, మీ కుటుంబాన్ని చూసి ముచ్చట పడేవాళ్ళం. పిల్లలంటే అలా ఉండాలి ఇలా ఉండాలి అంటూ మా పిల్లలకి మీ పిల్లలు చూపించి తిట్టేవాళ్ళం. ఇలాంటి కూతురు మాకెందుకు పుట్టలేదని బాధపడేవాళ్ళం. ఇప్పుడు అనిపిస్తోంది మా పిల్లలే నయమని. అసలు ఏం మాట్లాడుతున్నారండి? రండి ఒకసారి గేట్ చూస్తే మీరే చూస్తే తెలుస్తుంది. రండి నడవండి రండి. ఏమైందక్క? బయట ఎవరో వచ్చి నాన్నతో మాట్లాడుతున్నట్టున్నారు, చూద్దాం పద. చూడండి అదేదో ఘనకార వేరట్టు ఇంటి ముందు 100 రోజుల వాల పోస్టర్లా అతికించుకున్నారే. నువ్వెన్నైనా చెప్పొదినా, ఇలా మంచిగా కనిపించే వాళ్లే ప్రమాదం. ఎంత బరి తెగించింది కాకపోతే అలా ఫోటోలు దిగుతుంది. నా కూతురు గురించి ఇంకొక మాట మాట్లాడామంటే నరికేస్తాను. ఎంతమంది నరుకుతారండి? ఇలాంటి తప్పు నా కూతురే చేస్తుంటే నరికేసి ఉండేదాన్ని. చేతనైతే ఆ పని చేయండి, అంతేగాని నరుకుతా చంపుతా అని మా మీద ఎగరటం కాదు. నా కూతురు గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నారమ్మా మీరంతా? వీళ్ళిలాంటోళ్ళు కాబట్టే ఇద్దరు కూతుర్లు అత్తగారిల్లు వదిలేసి పుట్టింట్లో సెటిల్ అయ్యారు. ఇలాంటి వాళ్ళు మన కాలనీలో ఉండనిస్తే మన కాలనీకే మచ్చ. తలుపులేసుంటే గుట్టు చప్పుడు కాకుండా ఉంటున్నారనుకున్నాం, కానీ ఇలా గుట్టు చప్పుడు బాగోతం అనుకోలేదమ్మా. మీరు ఇంకొక మాట మాట్లాడారంటే ఆడవాళ్ళని కూడా చూడను, వెళ్ళిపోండి. పండి కట్టించి తన దింపడం తగ్గడం తన దింపడం తగ్గడం.
నీకేం భయం లేదమ్మా, అన్నీ సర్దుకుంటాయి. నువ్వు ప్రశాంతంగా పడుకో, రామ్మా పడుకో. రా హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. టిఫిన్ చేయండి. వీడేంటి, పెళ్ళాన్ని రేప్ చేయాలనుకున్న వాడికి రాత్రి అంతా సపరీలు చేశాడు, ఇప్పుడేమో టిఫిన్లు తెచ్చాడు. విషయం తెలియక వాడు సపరీలు చేస్తున్నాడు. నిజం తెలిస్తే మనం కూడా హాస్పిటల్లో జాయిన్ అయ్యేవాళ్ళం. ఆడికి అంత సీన్ లేదులే. ఆర్ యూ ఫీలింగ్ బెటర్ నౌ? సమ్ మోర్ బెటర్. ఓకే ఓకే, రిలాక్స్ అవ్వండి. సారీ రాహుల్, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నా. ఇందులో ఇబ్బంది ఏముందండి, సాటి మనిషిగా నేను చేయవలసింది నేను చేశాను. ఏ సాటి మనిషి, మీలా సాయం చేయలేరు కదండి. అది వాళ్ళ ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదు. అయినా నాకు సాయం చేయాలనిపించింది, చేశాను. అయినా నేను బయట వాళ్ళకి సహాయం చేయలేదుగా. శ్వేతకు దగ్గర వాళ్ళు అంటే నాకు సొంత వాళ్ళతో సమానం. ఈ రోజులో మీలాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు. ఆ సమయానికి మీరు ఆ రూట్లో రావటం నా అదృష్టం. లేదంటే నేనేమైపోయాను? మీలాంటి మంచి వాళ్ళకి ఎప్పుడు ఏం కాదు. అయినా ఆ జరిగిపోయిన దాని గురించి మాట్లాడుకొని ఇంకా ఆ చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం ఎందుకు? మీరు రిలాక్స్ అవ్వండి, నేను వెళ్ళి డాక్టర్ గారిని కలిసి వస్తాను. ఓకే ఓకే. ఎందుకురా, నాలాంటి చెడ్డవాణ్ణి నమ్మి నన్ను ఇంకా చెడ్డవాణ్ణి చేస్తారు. మీలాంటి వాళ్ళుంటే పూటకో రేపు గంటకో మర్డర్ జరుగుతాయంటే ఎందుకు జరగవు? నేను వెళ్ళి డాక్టర్ గారిని కలిసి వస్తాను. శృతికీర్తన్ని జాగ్రత్తగా చూసుకోండి. నిజంగా మీరు దేవుడు సార్. మీ గురించి తెలియక ఆ రోజు ఆఫీసులో మీ పట్ల తప్పుగా ప్రవర్తించాను, నన్ను క్షమించండి. తెలిసిన వాళ్ళం, మాకు కూడా అవకాశం ఇవ్వకుండా అన్నీ దగ్గరుండి మీరే చూసుకుంటున్నారు. కష్టంలో ఉన్నప్పుడు అయిన వారు పరయ్యవారని చూసుకుంటే వరదల్లో అంతా కోల్పోయిన ఊరు ఇప్పుడే కాదు ఎప్పటికీ నిలదొక్కుకోలేరు. డబ్బు మనం సంపాదించుకుంటే వస్తుంది, కానీ మంచితనం మనకు దేవుడిచ్చిన ఆస్తి. దాన్ని నలుగురు కోసం ఖర్చు చేస్తేనే జీవితానికి ఒక అర్థం ఉంటుంది. సరే, నేను వెళ్ళి డాక్టర్ గారిని కలిసి వస్తాను. ఓకేనా? వీడు చెప్పిందేమని అర్థమైందా? అర్థమైతే మనం ఎక్కడెందుకుంటాం. గుడ్ మార్నింగ్ డాక్టర్. వెరీ గుడ్ మార్నింగ్. ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ. ఇప్పుడు శృతి గారి కండిషన్ ఎలా ఉంది డాక్టర్? అవుట్ ఆఫ్ డేంజర్ అని మాత్రం చెప్పగలను, బట్ తలకు బలమైన గాయం అయింది కాబట్టి స్కానింగ్ లో కొన్ని నరాలు చెట్టినట్టు తెలుస్తుంది. సో ఇంకా తనకు ట్రీట్మెంట్ చేయాల్సింది. నరాల చెట్లయ్యా అంటే ప్రమాదం కాదా? ప్రమాద స్థాయిలో చెట్లుంటే ఈ పాటికి అతన్ని మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి ఉండేది. అంత మేజర్ ఇంజురీ కాదు, అలానే మైనర్ కాదు.
ట్రీట్మెంట్ చేస్తే తగ్గిపోతుంది. కన్ఫర్మ్గా ఈ సేఫ్. ఆ మార్చాలి డాక్టర్. థ్యాంక్ యూ. యు ఆర్ వెల్కమ్. శృతికీర్తనికి ప్రమాదం లేదంటున్నారు కాబట్టి ఇప్పటికైనా ఈ విషయం శ్వేతకు చెప్పాలి. ఇప్పుడు కూడా చెప్పలేదంటే అసలే అపార్థం చేసుకుంటున్న శ్వేత. తను ప్రేమిస్తుంది కాబట్టి నేను చెప్పలేదనుకునే ప్రమాదం ఉంది. తన సంతోషాన్ని కోరుకుంటున్నానని ఇలా అయినా తనకు అర్థమయ్యేలాగా చెప్పాలి. తమరే మై మరిచిపోయి ఈ ఫోటోని చూస్తున్నారంటే ఈ ఫోటో మీకు ఎంత బాగా నచ్చిందో నాకు అర్థమైందండి. ఏండే, నేనే దగ్గరుండి లామినేషన్ చేయించానండి. సిగ్గుపడలేదురా, ఫోటోకి లామినేషన్ చేయించగలిగినంత ఫాస్ట్గా ఆ కార్తిక్ గారి చావు వార్త తేలేకపోయారు. లామినేషన్ చేయించి తెచ్చేలోపు వాడి చావు వార్త తెస్తే ఆ ఫోటోకి బొట్టు పెట్టి దండ వేయాలనుకున్నాను. పనికిరారా మీరు, దేనికి పనికిరారు. ఏంట్రా తమాషాగా ఉందా, నా కోపం నీకు లోపలాటగా ఉందా? మీ బాధ నాకు అర్థమైందండి. నిన్న ఆదిగారిని కొట్టలేక నన్ను కొట్టారు, ఇప్పుడు ఆయన తిట్టలేక నన్ను తిట్టారు. తిట్టండి, మీ మనస్ఫూర్తిగా తిట్టండి. రే నారిగా, నరాలు తీస్తా. మేడం గారి తీమంది నా నరాలు కాదండి, ఆ కార్తీక్ గారి ప్రాణాలని. నా వల్ల కాదులే అక్క, వీడిని పంపించు. వేసేస్తాడో వాడి చేతిలో చస్తాడో చూస్తాను. ఇలా తన్నుకు చావడం తప్ప పని మాత్రం చేయలేరురా. మిమ్మల్ని నమ్ముకుని లాభం లేదు. సరైన మనిషిని పట్టుకోవాలి. ఎవడున్నాడు ఆ కార్తిక్ గారిని దెబ్బతీయగలిగిన వాడు? ఎవడున్నాడు? ధైర్యంరా, నా ఉప్పు తిని నాకు ద్రోహం చేసింది చాలక ఇంకా ఏ ధైర్యంతో నా ముందుకు వచ్చావురా? రే ఆది, గన్ తీసుకురారా. ఏసే అక్క, ఇలాంటి విశ్వాసం కుక్కలు బతకూడదు. గట్టిగా అనకండి, ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే ఆ దెబ్బ మనకు కూడా తగులుతుంది. రే రే, నువ్వు వెళ్ళరా. చంపేయండి మేడం, మీలాంటి మంచి వ్యక్తికి ద్రోహం చేసినందుకు అదే నాకు సరైన శిక్ష. నువ్వు చెప్పక్కలేదు, చేసే పని. సార్ సార్, నేను చెప్పేది వినండి సార్. మేడం మేడం, ఒక్క అవకాశం ఇవ్వండి మేడం. మీకు చేసిన ద్రోహానికి ఆ కార్తీక్ గారిని చంపే ఒక్క అవకాశం ఇచ్చి నన్ను చంపేయండి. ఈడు మేడంకి బాగానే చూపేస్తున్నాడు, నొరగొడు బాగానే వస్తుంది. ఆ కార్తీక్ గారు నా భార్యా బిడ్డను వాడి చేతిలో పెట్టుకొని నన్ను బెదిరించి నా చేత ఈ తప్పు చేయించాడు. చేసింది తప్పే, దిద్దుకునే ఒక్క అవకాశం నాకు ఇవ్వండి మేడం. మేడం, ఈడు మామూలుడు కాదు, మన బిస్కెట్ మనకే వేస్తున్నాడు. ఇంకా ఆలోచించడం వేస్ట్ అక్క. ఇప్పుడు మీ అందరికంటే కార్తీక్ నేను బాగా దగ్గరవాడిని. ఆ నమ్మకం అడ్డు పెట్టుకొని కార్తీక్ను అడ్డు తొలగించుకోవడం మీకన్నా నాకే ఈజీ. ఏంట్రా, కొత్త నాటకమా? ఇందులో నాటకం ఏమీ లేదు మేడం. కార్తీక్ గారికి భయపడి ఆ రోజు ఆ తప్పు చేశాను. వాడి అవసరం తీరాక ఇప్పటి వరకు మేము బతికామా చచ్చామా అని కూడా వాడు పట్టించుకోలేదు. ఏ పని లేక చేతిలో డబ్బులు లేక నా పెళ్ళం పిల్లల పస్తులతో చస్తున్నా కూడా మాలాంటి వాళ్లకు మీలాంటి వాళ్ళ అండ లేకపోతే బతకలేం మేడం. ఆలోచించండి, ఒక్క అవకాశం ఇవ్వండి. ఆ కార్తీక్ గారు ఆ రోజు నా భార్యా బిడ్డని కిడ్నాప్ చేసి బెదిరించకపోతే నేను అలా ప్రవర్తించేవాడినే కాదు. వాడికి భయపడి మిమ్మల్ని మోసం చేయాల్సి వచ్చింది. వాడు నాకు చేసిన అన్యాయానికి వాడి మీద పగ తీర్చుకునే అవకాశం నాకు ఇవ్వండి మేడం. వాడి శవాన్ని మీకు చూపించి మీకు చేసిన ద్రోహానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను మేడం. ఈ
పశ్చాత్తాపానికి ఓ అవకాశం ఇవ్వాలి. వాడు చెప్పింది నిజమే. శత్రువుగా ఉండి చేయగలిగిన దానికంటే స్నేహంగా ఉండి ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు అవకాశం వాడికుంది. రైజంటీ వెళ్ళు, మాట నిలబెట్టుకుని కనిపించు. తేడా వస్తే ఈ గన్లోని బుల్లెట్లు నిన్ను ఎక్కడున్నా వెంటాడతాయి. చాలు, ఆ మాట చాలు మేడం. వాడి శవంతో కనిపిస్తాను. ఏంటక్క నువ్వు? వాడిని అసలు లిస్టులోంచి తీసేసావురా. వాడే వచ్చాడు, చేస్తాను అన్నాడు. చేశాడనుకో మనకి లాభం, లేదనుకో కొత్తగా వచ్చే నష్టమేమీ లేదు. మొత్తానికి మేము పనికి మాలిన వాళ్ళమని తెలిసారు. అప్పుడప్పుడు బాగా అర్థం చేసుకుంటా ఉన్నారే. ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే లాభం లేదు. అందరినీ బాధపెడుతూ ఇలా కూర్చునే కన్నా చేసిన తప్పు ఒప్పుకుని పోలీసులకు లొంగిపోతే కనీసం నాన్న అక్క అయినా ప్రశాంతంగా ఉంటారు. నేను ఈ కేసులోంచి బయటపడకుండా నాన్నకి మరో సమస్యగా మారాను. నేను బయట తిరగల స్వేచ్ఛున్నా శ్వేతకి నాన్నకి ఏదైనా హెల్ప్ చేయగలిగేదాన్నేమో. అసలు జరిగిందంతా ఒక కలలా అయ్యుంటే బాగుండేది. ఏ కష్టాలు లేకుండా అందరం సంతోషంగా ఉంటే ఎంత హాయిగా ఉంటుంది. ఇలా నిస్సహాయంగా కూర్చుంటే సమస్య తేలదు. ఈ సమస్యలోంచి బయటపడాలి. నా బిడ్డలు సంతోషంగా ఉండాలి అంటే ఈ హత్య నేనే చేసినట్టు ఒప్పుకొని నేనే జైలుకు వెళ్ళాలి. అంతకు మించి మరో దారి లేదు. ఏంటమ్మా? పదండి వెళ్దాం. ఎక్కడికి? పోలీస్ స్టేషన్కి. ఆడపిల్లవి, నీకెందుకమ్మా? నేనే వెళ్తాను. మీరు ఆ మాట ఏ ఉద్దేశంతో అంటున్నారో నాకు తెలుసు. వద్దు నాన్న, తప్పు చేసింది నేను. నేను వెళ్ళడమే న్యాయం. అది అసలు ఏం జరిగిందో తెలీదు. నేను వెళ్తాను అంటే నేను వెళ్తాను అంటూ పోటీ పడుతున్నారు. మీరనుకున్నదే జరుగుంటే ఈ పాటికి పోలీసులు మనల్ని వెతుక్కుంటూ వచ్చుండేవాళ్ళు. ఏం జరిగితే జరుగుతుంది దాని గురించి వదిలేసి రాత్రి నుంచి ఈ ఆలోచనతోటే సరిపోయింది. ఏం తినను కూడా లేదు. ముందేదైనా తింటే తర్వాత ఏం చేద్దాం అన్నది ఆలోచిద్దాం. నాన్న, నేను వెళ్ళి వండి తెస్తాను. వద్దమ్మా, ఇప్పుడు వంట అవన్నీ ఎందుకమ్మా? మీరు శ్వేత ఎలా ఉన్నారో చూడండి నాన్న. ఏమీ తినకపోతే నీరసంతో పడిపోతారు. లేదమ్మా, నువ్వు ఉండు. నేను అలా బయటికి వెళ్ళి మనం ముగ్గురం తినడానికి ఏమైనా తీసుకొస్తాను. మీరు జాగ్రత్తగా ఉండండి అమ్మా, తలుపేసుకోండి.
శ్వేత, నువ్వెళ్ళి ఫ్రెష్ అవ్వు. నాన్నగారు వచ్చేలోపు కాస్త పాలని తాగుదు గానీ. ఇప్పుడేం వద్దక్క, ఇప్పుడు అలాగే అనిపిస్తుంది. పద. నువ్వు లోపలికి వెళ్ళు, నేను తీస్తాను. వద్దక్క, నేనే తీస్తాను. శ్వేత, వచ్చింది పోలీసులు అయితే. అందుకే నేనే తీస్తానంటున్నా. అవునక్క, వచ్చింది పోలీసులు అయితే ఇద్దరికీ ప్రమాదమే. నా కోసం వచ్చి నేను లేనని చెప్పినా ఇల్లంతా వెతికి ఇద్దరిని అరెస్ట్ చేస్తారు. నువ్వు లోపలికి వెళ్ళు ప్లీజ్ అక్క. అది కాదురా, నా మాట విను. అసలు వచ్చిందెవరో తెలియకుండా. ఎవరైనా కాని నువ్వు బయట ఉండడం మంచిది కాదక్క. అక్క ప్లీజ్ పద. వద్దు శ్వేత, నా మాట విను. నువ్వే నా మాట విను శ్వేత, ప్లీజ్. నువ్వు ఎవరండి లోపల? తలుపు తీయండి. హలో, ఓపెన్ ది డోర్. మీకే తలుపు తీయండి. డోర్ తీయడానికి ఇంతసేపా? వచ్చిన వాళ్ళకి డోర్ తీయడం కోసం వాకిట్లోనే కూర్చుంటామా? మాకింట్లో ఏం పనులుండవా? వచ్చిన విషయం చెప్పండి. శ్వేత అంటే ఎవరు? నేనే. ఏ? యువర్ అండర్ అరెస్ట్. ఎందుకు? నేనేం చేశానని? చేసిన మీకు తెలియదా ఏం చేశారనేది? నేనేం చేయలేదు. అలాగా? మరి శృతి కీర్తన గారి మీద మర్డర్ అటెంప్ట్ చేసింది ఎవరు? నేనెవరిని ఏం చేయలేదు. చేశారని మీ వలన గాయపడినా శృతి కీర్తన గారే స్వయంగా కేసు పెట్టారు. ఏదైనా ఉంటే స్టేషన్కి వెళ్ళాక మాట్లాడుకోవచ్చు. పదండి. ఇంట్లో ఎవరూ లేరు. కావాలంటే మా నాన్నగారు వచ్చాక వస్తాను. మర్యాదగా వస్తే గౌరవంగా తీసుకెళ్తాం, లేదంటే మా పోలీస్ పద్ధతిలో తీసుకెళ్తాం. అంటే ఎవరికి చెప్పకుండానే తీసుకెళ్తారా? ఒకరిని అరెస్ట్ చేసేటప్పుడు వాళ్ళ తాలూకు పేరెంట్స్కి కానీ బంధువులకు కానీ ఇన్ఫార్మ్ చేసి తీసుకెళ్లాలని తెలీదా? ఓహో, రూల్సా? రూల్స్ మాట్లాడితే మేము చాలా రూడ్గా ప్రవర్తిస్తాం. అది తెలుసా మీకు? మర్యాదగా పదండి. అసలు మీ దే స్టేషన్? నా పేరు ప్రతాప్, మేదీపట్నం స్టేషన్ ఎస్ఐని. చాలా లేక పూర్తి బయోడేటా కావాలా? పదా పదా.
ఉన్నానా? శ్వేతని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. నువ్వెక్కడున్నావమ్మా? ఇంట్లోనే ఉన్నాను నాన్న. జాగ్రత్త అమ్మా, నువ్వు బయటికి రాకు, నేనే వస్తున్నాను. పాపం, శృతికీర్తనికిలా జరిగిందంటే శ్వేత ఎంత అల్లాడుతుందో. అయినా ఇప్పుడేం పర్వాలేదుగా, ఇలాంటి సమయంలో ప్రేమించేవాళ్ళు ఇష్టపడేవాళ్ళ దగ్గరుంటే మంచిది. శ్వేతకు త్వరగా వెళ్ళి చెప్పాలి. ఏదైతే జరగకూడదనుకున్నాను అదే జరిగింది. చచ్చాడు అనుకుంటే బ్రతికి బయటపడ్డాడు. అసలే మృగం, గాయం చేసి వదిలేను. ఊరుకుంటాడా? చెయ్యని తప్పుకి ఒకసారి జైలుకు వెళ్ళాను, ఇప్పుడు చేసి వెళుతున్నాను. బయటకు రాగలుగుతానా? ఆ దుర్మార్గుడు రానిస్తాడా? ఆ ఫోటోలు అడ్డు పెట్టుకుని నా కుటుంబాన్ని ఎక్కడ బజారు పాలు చేస్తాడు? చచ్చినా బాగుండేది, సమస్య నా ఒక్కదాంతోనే పోయేది. బ్రతికి వాడు బయట ఉంటాడు, నేను లోపలుంటాను. వాడిని అడ్డుకునేదేలా? వాడిని అడ్డుకునేదేలా? మీరొచ్చే వరకు ఆగమన్నా ఆగకుండా బలవంతంగా శ్వేతను అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారు నాన్న. పర్వాలేదమ్మా, నిన్ను చూడలేదు అదే చాలు. నేను వెళ్ళి శ్వేతను విడిపించుకొస్తాను, నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా. ఇంతకీ ఏ స్టేషన్ కు తీసుకెళ్లారమ్మా? మెహదీపట్నం స్టేషన్ అన్నారు నాన్న. సరేనమ్మా, నువ్వు జాగ్రత్తగా తలపేసుకొనుండు. నేనక్క రాహుల్నే. రా రాహుల్.
ఏమైందా కల ఉన్న శ్వేతని పోలీసులు అరెస్ట్ చేశారు రాహుల్ శ్వేతని పోలీసులు అరెస్ట్ చేశారా ఎందుకు శ్వేత వాళ్ళ ఎండి శృతి కీర్తన్ని మర్డర్ అటెంప్ట్ చేసిందని శ్వేత మర్డర్ అటెంప్ట్ చేసిందా అదేంటి నేను ఇప్పుడు శృతి కీర్తన్ దగ్గర నుంచి వస్తున్నాను గాయాలతో రోడ్డు మీద ఉంటే నేనే హాస్పిటల్లో జాయిన్ చేశాను తన బిజినెస్ రైవల్స్ ఎవరో దాడి చేసి చంపాలని చూశారంట ఇప్పుడు అతని కండిషన్ బాగానే ఉంది ఆ విషయం చెప్దాని ఇక్కడికి వచ్చాను లేదు రాహుల్ శ్వేత శృతి కీర్తన్ నిజంగానే మర్డర్ అటెంప్ట్ చేసింది ఏంటక్క నువ్వు అనేది అతను అలా చెప్పాడు నిజం రాహుల్ వాడు కనిపించే అంత మంచివాడు కాడు వాడేం చేశాడో తెలుసా అయినా ఇందులో నాకేం తప్పు కనిపించట్లేదు అయినా వాళ్ళు అనుకుంటుందని మనం నిజం చేస్తే సరిపోతుందిగా జస్ట్ ఈ ఫోటో బయటికి రిలీజ్ చేస్తే చాలు చేపకు గాలం వేస్తే తిమింగలం పడినంత హ్యాపీగా పోలీసులు నిన్ను పట్టుకుంటారు